చేను మొత్తం ఇట్లా రోజు రోజుకు పురుగు తింటుంది. మరి ఏం చేయాలో, చేను అంతా ఇట్లా పాడైపోతుంది. మరి ఏందో ఏం కాదు. ఏమో మా చెరకాలకు వచ్చి తిరుగుతాను. ఏం లేదు బాలోజీ, మా చేనులో కూడా ఇట్నే పురుగు తిని నా చేను కూడా అట్నే అయింది. మరి నీ చేను చూద్దామని వచ్చిన. నాది కూడా అట్నే ఉన్నది. అదే పరిస్థితి అయింది. మరి నా చేను కూడా అట్నే ఉన్నది పురుగులు తిని. పోమా, మరి నీ దాంట్లో పురుగు ఉన్నది, నా దాంట్లో పురుగు ఉన్నది, మరి ఎట్లా? మరి ఇప్పుడు నా చేనులో కూడా అట్నే పురుగు ఉన్నది. మరి ఎట్లా? మరి ఏం చేస్తే పోతే చెప్పు మందు. ఈ పురుగు ఏం చేస్తే పోతుంది అన్నది మనకి అర్థం కాకనే ఇట్లా పురుగులు తిని ఉన్నాయి కదా చేను. ఎట్లా పడైతుంది మరి? అదే చెప్పవు. మరి నీ చిలకల మంది పురుగులు ఉంటాయంట, మా చిలకల పురుగులు ఉన్నాయి. ఎట్లా మరి ఏం చేస్తే బాబు? నా చిలకల కూడా అట్నే పురుగులు ఉన్నాయని నేను అనుకుంటా వచ్చిన. నీ చేను కూడా అట్నే ఉన్నది కదా పురుగు. మరి బాగానే ఉన్నది, నాది బాగా విపరీతంగా తింటాను మా పురుగు. ఎక్కడ పురుగు ఇది మంచిగా ఏపగా పెరిగింది కదా. ఇది మంచి ఏ మందు కొట్టిండో, మంచి ఏపగా పెరిగింది, మంచిగా ఉన్నది, మంచిగా ఉన్నది. చేను చూడు. ఏ లక్ష్మణ బాలాజీ, నా చెలక చూస్తారు వాసు. నీ చేనులో పురుగులు గిట్టా ఏమి లేవు, పచ్చగా ఉన్నది. ఏ మందు కొట్టావు? బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రం అంటే ఏంటి వాసు? బ్రహ్మాస్త్రం అంటే ఎన్పిఎం పద్ధతుల ద్వారా నేను నేర్చుకున్నా. దాన్ని 5 రకాల ఆకులు ఆవుమూత్రంతో తయారు చేస్తారు. ఆ పద్ధతిని సిఏవిఎల్ నాకు చెప్పారు, దాన్నే నేను పాటిస్తున్నా. అందువల్ల నా చేను ఇంత మంచిగా అంటే పురుగులు లేకుండా పచ్చగా ఉంది. మాకు చూపిస్తావా వాసు? దాన్ని తయారు చేసే విధానం చూపిస్తారండి. అంతే బాగుంది. అందరికీ నమస్కారం. మా పేరు సిహెచ్ వెంకన్న, మా నిలుగురు మండలం వరంగల్ జిల్లా. నేను ఎన్పిఎం సిఎంఎస్ఏలో సిఏగా పనిచేస్తున్నాను. నా క్లస్టర్ వచ్చేసి చిరునాగారం. 5 గ్రామాలు ఉంటాయి. 5 గ్రామంలో కార్యకర్తగా పనిచేస్తాను. 5 గ్రామంలో ఎర్బలిగూడెం ఒకటి. ఎర్బలిగూడెం గ్రామంలో 40 మంది రైతులు సిఎంఎస్ పద్ధతి ద్వారా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా లద్దె పురుగు, పచ్చ పురుగు, పెద్ద పెద్ద పురుగులు నివారణకై రైతుల ద్వారా బ్రహ్మాస్త్రం తయారు చేయించి పిచికారి చేయించడం జరుగుతుంది అండి. ముందుగా మనము బ్రహ్మాస్త్రం తయారీకి 10 లీటర్ల ఆవుమూత్రం తీసుకోవాలి. 3 కిలోల వేపాకు, 2 కిలోల ఆమ్దమాకు, 2 కిలోల సీతపలక ఆకులు, 2 కిలోల విలాకులు, 2 కిలోల జామ ఆకులు. ఈ 5 రకాల ఆకులను వేర్వేరుగా దంచి మెత్తగా ముద్దలు చేయవలెను. ముందుగా వేపాకును 3 కిలోల ఆకును మెత్తగా దంచవలెను. మూడు కిలోల వేపాకు ముద్ద తయారైంది. అదేవిధంగా 2 కిలోల ఆమ్దమాకును మెత్తగా దంచవలను. ఆమ్దమాకు ముద్ద తయారైంది. రెండు కిలోల సీతపల ఆకును తీసుకొని మెత్తగా దంచుకోవాలి. సీతపల ఆకుల ముద్ద తయారైంది. అదేవిధంగా 2 కిలోల వావిలాకును తీసుకొని మెత్తగా దంచవలను. వావిలాకు ముద్ద తయారైంది.
అలాగే 2 కిలోల జామాకును మెత్తగా ముద్దగా దంచవలను. జామాకు ముద్ద తయారైంది. ముందుగా ఒక కుండను తీసుకొని పొయ్యి మీద పెట్టవలను. తరువాత కుండలో 10 లీటర్ల ఆమూత్రాన్ని పోయవలను. పది లీటర్ల ఆమూత్రంలో 5 రకాల ఆకు ముద్దలను ఉదయం తర్వాత ఒకటి తీసుకొని మూత్రంలో కలపవలను. మూత్రంలో కట్ట సహాయంతో కలపవలను. 5 పొంగులు వచ్చేంత వరకు మరగబెట్టవలను. లక్ష్మణు చూసావా పొంగు వస్తుంది? ఈ విధంగా 5 సార్లు పొంగు రావాలి. ఇప్పుడు దీన్ని దించి 45 గంటల పాటు చల్లారబెట్టాలి. వాసు ఇప్పుడు 48 గంటలు అయింది కదా, ఇది చల్లారైంది కదా, ఏం చేయాలి ఇప్పుడు దీనికి? మనం మరిగించిన బ్రహ్మాస్త్రము 48 గంటలు చల్లారబెట్టినాము. ఇప్పుడు దాని కుండతోటి గుడ్డతో తీరబోయాలి. ఈ విధంగా గుడ్డను కట్టి తీరబోయాలి. వాసు బ్రహ్మాస్త్రం తయారైంది, ఇప్పుడు దాన్ని ఏది అనుకుంటాలో ఒకసారి చెప్పు. లక్ష్మణం బ్రహ్మాస్త్రం తయారు చేసినాం కదా, ఇట్టు తయారైన బ్రహ్మాస్త్రాన్ని మనము పంటపై పిచికరా చేసినప్పుడు పక్కా కూడా నివారణ అవుతుంది. దీన్ని ప్రతి ఒక్క రైతు కూడా వాడవచ్చు. లక్ష్మణ్, ఒక ఎకరానికి 100 లీటర్ల నీటిని తీసుకోవాలి, 3 లీటర్లు బ్రహ్మాస్త్రాన్ని తీసుకోవాలి. ఆ బ్రహ్మాస్త్రాన్ని తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోయి నువ్వు నీళ్లు పోసిన తర్వాత బ్రహ్మాస్త్రాన్ని కొలత ద్వారా ఈ మూతతోటి ఒక పంపుకు 2 మూతలు వచ్చే విధంగా చూసుకోవాలి. ఏ పురుగులు పోతాయి వాసు మరి దీంతో? దీని ద్వారా లక్ష్మణ్, పెద్ద పెద్ద ఆకుపచ్చ పురుగులు, లద్దె పురుగులు, శనగ ఆకుపచ్చ పురుగులు ఏ పోతాయి. బాలాజీ ఇగో ఇప్పుడు లక్ష్మణ్ కొడతాడు చూడు. ఏమో లక్ష్మణ్, నిన్న బ్రహ్మాస్త్రం కొట్టినావు, ఏమైనా తేడా కనబడ్డదా? ఇప్పుడు చూస్తే ఏర్పాటు. మరి చూడవు. ఇగో ఇగో ఇక్కడ పురుగులు అవపడుతున్నాయి కదా. ఇగో ఇగో చూడు. ఇగో బాలాజీ బాగానే సచ్చినాయి కదా. మంచినే సచ్చినాయి, మంచిదే మందు. బ్రహ్మాస్త్రం బాగానే పనిచేసిందిగా. మంచిగా పనిచేసింది, మందు మంచిదే. వాసు బ్రహ్మాస్త్రం తయారు చేసి మాకు వాడే విధానం చూపించినందుకు నీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.